గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇప్పుడు ఇద్దరైతే లేచిన టైం అయితే 9:30 అయితే అవుతుంది. ఈరోజు జిమ్ ఒక్కడ వెళ్ళే. జిమ్కి ఎందుకు వెళ్ళా అంటే నాకు కూడా తెలీదు ఎందుకు వెళ్ళలేదు వెళ్ళలేదు. చలో మమ్మీ అయితే పైన ఉంది, పైన ఏం చేస్తుందో మీకు మీకైతే ఒకసారి అయితే చూపిస్తాం. పైన ఒడియాలు పెడుతుంది మమ్మీ. మమ్మీ నాకు లేపకుండా వెళ్ళిపోయింది. మమ్మీ లేపుతా అన్నది, పోయేటప్పుడు లేపలేదు. మనం ఒకసారి పైకి వెళ్ళొచ్చి చూద్దాం. జూనోగడ అయితే ఇంతసేపు అక్కడ అనుకుంటే నేను బ్లాగ్ స్టార్ట్ చేయగానే ఇక్కడికి వచ్చేసింది. వాడికి తెలుసు నేను పైకి వెళ్తానే, పైకి వెళ్తున్నాను తెలుసు మనకి. పైకి అంటే చాలు, ఇంకా అటు ఇటు తిరిగి చూస్తూనే ఉంటాడు. చాలా మన మీద పైకి వేసేద్దాం. ఒడియాలు అంటే ఇవే అంటారు. ఇవి యాక్చువల్లీ నూనెలోకి వేయించుకొని తింటే అన్నంలోకి బాగుంటుంది. ఇంకా అవే పెట్టింది, కొన్న పెట్టిందంట, రేపు పెడతాం లేదా అన్నది. చాలా మమ్మీ కిందకు పెట్టేసి వెళ్ళిపోయిందంట. ఇప్పుడు 6:00 వచ్చి పెట్టేసి వెళ్ళిపోయిందంట. మమ్మీ చాలా గ్రేట్, 6:00 వచ్చి పెట్టేసి వెళ్ళిపోయింది. చలో బ్రష్ షీట్ వేసుకొని గుడికి తోసేద్దాం. ఇంట్లో కూడా పూజ అయిపోయింది, నేను గుడిలో కూడా పూజ అయితే వేసుకొని వచ్చేసిన. ఇంకా చలో టిఫిన్ అయితే ఏందో మాకలేస్తుంది. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది, 11:20 దాకా అయిపోయింది ఇప్పుడే టైం. మీకు ఒకసారి చూపిస్తా, 12 అయిపోతుంది, 11:20 కట్ 12 అయితే ఉంది. ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేద్దాం. అదో టైం 12 వస్తుంది. చలో టిఫిన్ అయితే రొట్టెలు చేస్తావు, రొట్టెలు తినేసి చూద్దాం ఇంకేం చేయాలో. మమ్మీ వాళ్ళు అయితే మిద్దిపైకి వెళ్తున్నాం, మనం కూడా మిద్దిపైకి అయితే వెళ్దాం. ఎందుకంటే అదే ఒడియాలు వేసినాం కదా, అది చూసుకోవడానికి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే పొద్దు నుంచి నిద్రపోయినా లెగిసిన పెద్ద వచ్చిండో తిన్నా, మళ్ళా తిన్నా, మళ్ళా వన్నా, ఇంకా అంతే ఉంది ఈరోజు. అందుకే మిద్దిపైకి అంతా వెళ్దాం. ఫస్ట్ అయితే మమ్మీ ఇంకా అమ్మ వేరు ఏదో కట్ చేయడానికి, కవర్ కవర్ కట్ చేయడానికి వెళ్ళారు. మనం కూడా ఒకసారి వెళ్తారు. పా కాలు కాలుతున్నాయి, అంటే ఈ కవర్ సింగిల్ వేయాలా? సరే ఇంక ఎట్లా తినేదే కదా, ఎట్లుంటే ఏంది తినేద్దాం. కాదు కాలుతున్నాయి. ఇట్లా డబల్ కవర్ వేయకూడదండి, దీనికి ఓన్లీ సింగిల్ కవర్ వేయాలి. అందుకని కట్ చేయడానికి అయితే పైకి వచ్చినాం. ఇట్లా అయితే పెట్టేసినాం. యాక్చువల్లీ ఒకటే కవర్ ఉండాలంట, ఎండవంట, దానికోసమే ఇట్లా పెట్టేసినాం. చలో కాళ్ళు అయితే కాలుతున్న కిందకైతే. యాక్చువల్లీ ఇక్కడైతే ఇంటి పని కూడా స్టార్ట్ చేసారు. యాక్చువల్లీ మనం బోర్ వేసాయి కదా, అక్కడనే అయితే ఇంటి పని కూడా స్టార్ట్ చేసారు. ఎంత ఫాస్ట్గా కడుతుంటుంది, దానంతనదనమాన కట్టేసారు ఇల్లు. రే నీకు క్యారెట్ ఇచ్చారుగా, పోయి తినిపో ఫస్ట్. మమ్మీ దగ్గరికి వెళ్ళి క్యారెట్ తీసుకుంటుంది, తీసుకొని దాచి పెట్టేసుకుంటుంది. ఆ కుర్జీ కాడ, అక్కడ ఒక కుర్జీ ఉంది, అదో ఇక్కడ పడేసింది చూడండి. ఒకటి ఒకటి కుర్జీ కాడ, ఒకటి దాచి పెట్టేసి వచ్చేసింది. ఏడో చోట ఏం తినట్లేదు, అన్నీ తీసుకోవచ్చు పెట్టుకుంటుంది. బాదం తింటుంది, బాదం పప్పులే తిన్నే తింటుంది. పెద్ద అయితే డ్యూటీకి వెళ్తుండో, పెద్దని వదిలేసానికి అయితే బస్ స్టాప్కి వెళ్ళేసి పెద్దనైతే వదిలేసాడు. పెద్దని బస్ స్టాప్లో వదిలేసి ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడు బ్లాగ్ అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్లాగ్ అప్లోడ్ చేసుకుని ఇంకేం పని వేసుకుందాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం ఉంటుంది. చాయ్ గిట్ట తాగేసి ఆఫీస్కి వెళ్తాం. బయటికి పోదాం అర్జున, పోదాం బయటికి, పోదాంపా బయటికి, పోదాంపా పోదాం, పద బయటికి. జునాన్ అయితే వాక్ అయితే తీసుకొని వచ్చిన, ఒక 10 మినిట్స్ వాక్ చేయించేసి నేనైతే ఆఫీస్కి బయలుదేరిపోతా. బయలుదేరిపోయి ఇంకేముంటుంది ఆఫీస్లో ఆఫీస్ ఉంటుంది.
మామ నేను పోయిస్తా. ఒడియాలు కూడా తెచ్చేసాము ఫైన్కి వెళ్ళి. బాయ్ రజును. ఇప్పుడైతే ఆఫీస్ అయిపోయింది. ఆఫీస్ అయిపోయి ఇంటికి కూడా బయలుదేరినా. చలో ఇంటికి పోదాం. యాక్చువల్లీ ఆఫీస్లో రికార్డ్ చేయాలి. ఆఫీస్లో ఎందుకు రికార్డ్ చేయాలంటే ఆఫీస్లో కస్టమర్స్ ఉండాలి, ఇంకా దానివల్ల రికార్డ్ అయితే చేయలేదు. ఇంటికి పోదాం, మ్యాచ్ చూద్దాం. మ్యాచ్ ఉంది ఈరోజు, ఎంఐ మ్యాచ్ ఉంది. మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దాం. చలో ఫస్ట్ అయితే ఇంటికి పోదాం. జును ఈరోజు యాక్చువల్లీ హ్యాపీ రంజాన్. ఈరోజు అందరికీ అయితే హ్యాపీ రంజాన్. నేను పొద్దున్న చెప్పలేదు, ఇప్పుడు చెప్పినా మర్చిపోయినా. జూనో గారి తరఫున కూడా హ్యాపీ రంజాన్ అందరికి. లాస్ట్ ఓవర్, 6 balls 16 runs. కమ్ ఆన్ ముంబై, యూ కెన్ డూ ఇట్. పంజాబ్ అయితే గెలిచింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అయితే గెలిచింది. ముంబై అయితే ఓడిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైమే, మనం ఇంకా దాని గురించి ఏం చెప్పలేము. చలో నెక్స్ట్ మ్యాచ్ అన్న గట్టిగా ఆడుతుంది. నెక్స్ట్ మ్యాచ్ జీటీతో ఉంది కదా, ఎల్లుండే ఉంది మ్యాచ్. నేను కూడా అయితే ఇంకా ఇంట్లోకి వెళ్తాం అనుకుంటా. ఈ బ్లాగ్ నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపటి రోజులో మళ్ళీ వెళ్తాం. అంతవరకు పీస్.